నమస్కారం. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నవ్యాంధ్ర రాజధానిలో నూతనంగా ప్రారంభమైన కన్మమాట్ షోరూమ్, మహిమా గార్డెన్స్ లో ఘనంగా ప్రారంభమైన పీసీ సంఘాల రాష్ట్ర విద్యార్థి గర్జన సభ. రాజధానికి దీటుగా నగరంలో మరో వస్త్ర దుకాణం నెలకొంది. దశాబ్దాలుగా వస్త్ర రంగంలో విశేష అనుభవం మరియు నాణ్యతకు ప్రసిద్ధిగాంచిన శ్రీ కన్మమాట్ షోరూమ్ సీఈఓ హరీష్ నేడు గుంటూరు అరండల్పేటలో మెయిన్ రోడ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అనేక ప్రాంతాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి గుంటూరులో రెండో బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. సో ఆల్రెడీ రాజమండ్రిలో కూడా ఆల్రెడీ ఓపెన్ అయింది. సో అగైన్ ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఒకటి షోరూమ్ ఓపెన్ అయింది. ఇంకా హిందూపురలో ఒకటి ఉంది. ఆల్రెడీ మన కన్మ వచ్చి ఇప్పుడు కర్ణాటకలో అరౌండ్ 78 మార్క్స్ ఉన్నవి. ఇప్పుడు గుంటూరుది వచ్చి 78 అది ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉంది. ఇంకా ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం మనము మినిమం 100 to 150 షోరూమ్ చేయాలని ప్లానింగ్ ఉంది. సో దీనికి వచ్చి కస్టమర్కి మంచి బెనిఫిట్ ఉంది, బికాస్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ రీజనబుల్ రేట్లో మనం ఇస్తూ ఉన్నాము. దాంట్లో కూడా ఆఫర్ కూడా ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు అంటే ఒక గోల్డ్ కార్డు అని ఇక్కడ ప్రోడక్ట్ ఉంది. ఆ గోల్డ్ కార్డ్ వచ్చి 10,000 రూపీస్ ప్రోడక్ట్ అది. ఆ కార్డ్ తీసుకుంటే 17,000 రూపీస్ ప్రోడక్ట్ బై చేసేట్లా ఒక ఆఫర్ కూడా ఇస్తూ ఉన్నాము. సో అది ఇక్కడ వచ్చిన అన్న కస్టమర్కి కూడా ఆఫర్ దొరుకుతూ ఉంది. సో ఇదే మాదిరి మనము ఎంటైర్ కర్ణాటక ఏముంది అదే మాదిరి ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా ప్లానింగ్ చేస్తున్నాము. సో అన్నీ ఇప్పుడు ఈరోజు వచ్చి పర్చేజ్ చేసే అన్ని కస్టమర్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. లేడీస్ జెంట్స్ అంతా చిల్డ్రన్స్ అన్నీ ఉందన్నమాట. ఇది బెంగళూరు కంపెనీ, ఏపీలో ఈ సెకండ్ షోరూమ్, ఫస్ట్ రాజమండ్రి, సెకండ్ ఇక్కడ ఓపెన్ చేశారు. మహిమా గార్డెన్స్ లో ఘనంగా ప్రారంభమైన బీసీ సంఘాల రాష్ట్ర విద్యార్థి గర్జన సభ. విద్యార్థి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనాలోచిత నిర్ణయాలపై స్థానిక మహిమా గార్డెన్స్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ గారి నాయకత్వంలో గుంటూరులో విద్యార్థి గర్జన పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేక మంది మరి అనేక దళిత ప్రజా సంఘాల నాయకులు దీనికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈరోజు చర్చ జరగబోతూ ఉంది. మరి కొద్దికాలంగా రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో అనేక పాఠశాలలు మూసివేయటం జరిగింది. దీనివలన పేద విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మారే అవకాశం ఉంది. అలాగే సంక్షేమ హాస్టళ్ళు పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. గురుకుల పాఠశాలలు పెడుతున్నాం అనే పేరుతో ఈ జిల్లాలో ప్రత్యేకించి సంక్షేమ హాస్టళ్ళు దాదాపు 20 హాస్టల్స్ మూసేశారు. దీనివలన వేలాది మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మారుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి 100% చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చేయకపోవడం వల్ల బీసీఎస్సీ విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. అలాగే ఎయిడెడ్ కాలేజీల్లో పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని మేము కోరుతున్నాం. ఈ విద్యారంగానికి సంబంధించిన అన్ని అంశాలు ఈరోజు చర్చించి ప్రభుత్వంతో దాని మీద ప్రాతినిధ్యం చేయడానికి ఈ విద్యార్థి గర్జనలో ఒక నిర్ణయం చేయబోతాం. రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నకిరికల్లు మండలంలోని లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందించారు. నకిరికల్లు మండలం ఆఫీసులో నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమంలో కాపు, బీసీ, ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకు మొత్తం 226 మందికి 1,11,00,000 రూపాయల సబ్సిడీ రుణాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చదువుకొని ఖాళీగా ఉన్న యువత స్వయం ఉపాధి కల్పన కల్పించాలనే ఉద్దేశంతో సబ్సిడీ రుణాలు అందిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. సబ్సిడీ రుణాలు తీసుకున్న వారు సకాలంలో రుణాలు చెల్లిస్తే మరింత మందికి చేయూతనివ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకులు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం రుణాలను లబ్ధిదారులకు చెల్లించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మండలంలోని గ్రామ ప్రజలను కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ 9F ఆన్లైన్ రేడియో స్టేషన్లో గల్ఫ్ ఆడియో సక్సెస్ మీట్ జరిగింది. ఈ మీట్లో సినిమా హీరో చేతన్, హీరోయిన్ డింపుల్ మరియు డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, ప్రొడ్యూసర్ రాజా, ఏపీ 9F వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు చేతన్. నేను ఈ గల్ఫ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాను.
అండ్ ఇవాళ గుంటూరుకి రావడం జరిగింది. దేనికంటే మా సక్సెస్ మీట్ ఆడియో సక్సెస్ టూర్ జరుగుతుందన్నమాట. సో మొన్న హైదరాబాద్లో మేము సాంగ్స్ అన్నీ రిలీజ్ చేసాం, యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి. గల్ఫ్ తెలుగు సాంగ్స్ అని కొడితే మీకు వచ్చేస్తాయి, గల్ఫ్ ద మూవీ తెలుగు సాంగ్స్ అని. సో చాలా పెద్ద సక్సెస్ అయినాయి అన్నీ. సో మంచి రెస్పాన్స్ వస్తుంది, ఈవెన్ వీడియోకి విజువల్స్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఎలాగైతే మా సాంగ్స్ని మా ట్రైలర్స్ని అన్నీ ఆదరించారో అలాగే సినిమాని కూడా ఆదరిస్తున్నానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం, నా పేరు డింపుల్. ఇది నా ఫస్ట్ మూవీ గల్ఫ్. ఈరోజు మేము ఆడియో సక్సెస్ మీట్ టూర్కి ఏపీ నెంబర్ 1 ఆన్లైన్ రేడియో స్టేషన్ వాళ్ళు దీనికి వచ్చాము. సో ఆడియో అంతా చాలా సక్సెస్ అయింది. సో టుడే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి సార్కి, ఇంకా మా ప్రొడ్యూసర్ సార్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అనిల్ కళ్యాణ్. ఎస్ఎస్యుఎస్ అందరికీ నమస్కారం. అండ్ గల్ఫ్ ఆడియో సక్సెస్ మీట్ ఏపీ 9 FM ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్. ఇట్స్ ఏపీస్ నెంబర్ 1 ఆన్లైన్ రేడియో స్టేషన్, చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఆడియో కూడా చాలా సక్సెస్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చాము. సో మా సినిమా నెక్స్ట్ మంత్ మీ ముందుకు వస్తుంది, తప్పకుండా మమ్మల్ని ఆదరించాలి మీరు. ప్లీజ్ బ్లెస్ అవర్ టీమ్. థ్యాంక్ యూ. ప్రేక్షక మహాశీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. గల్ఫ్ సినిమా ఆడియో 25వ తారీఖుని హైదరాబాద్లో రిలీజ్ చేసామండి. ఆడియో సూపర్ హిట్, ఆడియో 5 పాటలు ఉంటాయి. 5 పాటలు ఇమ్మడి ప్రవీణ్ గారు మ్యూజిక్ చేశారు. ఇవి 5 పాటలు కూడా అత్యంత అద్భుతంగా ఉన్నాయి, విన్నవాళ్ళందరూ కూడా రోమాలు నెక్కిపొడుచుకుంటున్నాయి. ఇది మామూలు పాటలు కాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇకపోతే ఈరోజు మేము గుంటూరు వచ్చామండి, FM 9 వారి ఏపీ FM 9 స్టూడియోకి వచ్చాం. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమా గురించి ఒక 2 విషయాలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 25 లక్షల మంది వలస జీవులు, అంటే మన సోదరీమణులు అందరూ కూడా ఇక్కడ బ్రతుకు తెరువు లేని కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళి నివసిస్తున్నారు. ఈ 25 లక్షల మంది వాళ్ళ సుఖంగా ఏం లేరు, అక్కడ కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ పూటకి తిండి లేకుండా కూడా వాళ్ళ జీవనోపాధి సాగుతుంది. ఇదంతా ఎందువల్ల జరుగుతుంది అంటే అవగాహన లోపం, అవగాహన లేని కారణంగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతున్నారు. అవగాహన అంటే ఏదన్నా వర్క్ నేర్చుకుని ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే పర్వాలేదు, ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందండి. చదువు లేని వాళ్ళు, నిరక్షరాస్యులు, సంతకం కూడా పెట్టడం చేతకాని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుని ఏదో అయిపోయి నానాబాధలు పడుతున్నారు. వాళ్ళ నిజ జీవితాల్లోంచి 400 కుటుంబాలకు సంబంధించినటువంటి కథని మేము తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. మేము గతంలో పి సునీల్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికీ శ్రావ్య ఫిల్మ్స్లో 16 సినిమాలు నిర్మించారు, ఇది 16వ సినిమా అండి. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ, సొంత ఊరు గంగపుత్రు ఇలా చెప్పుకుంటూ పోతే 15 సినిమాలు ఉన్నాయండి, ఇది 16వ సినిమా. ఆయన ఎప్పుడూ కూడా నిజ జీవితాల్లో పుట్టినటువంటి కథను మాత్రమే తీసుకుంటాడు. ఒక 15 పేపర్లు 4 పెన్నులు తీసుకుని ఒక ఏసీ రూమ్లో కథ తయారు చేయడం ఆయనకి అలవాటు లేదండి. మేము డబ్బు వచ్చినా రాకపోయినా మేమంటూ ప్రజలకి ఏదో రకంగా మా వంతు సాయం మేము చేయాలనే ఉద్దేశంతో జనంలో పుట్టినటువంటి కథను తీసుకుని ఈ సినిమా తీయటం జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 25 లక్షలకు మంది వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ 1 కోటికి పైగా ఉన్నారు. అలాగే ఈ 1 కోటి మంది కాకుండా ఇంకా మనకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, సినిమా ప్రేమికులు ఉన్నారు, సినిమాని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎంతో ఖర్చు పెడుతున్నాం మనం గల్ఫ్ సినిమా గురించి చూసి. ఈ గల్ఫ్లో ఉన్నవాళ్ళు అంటే వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఏమీ చేయలేమండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గల్ఫ్ వెళ్ళే ముందు కనీస జాగ్రత్తలు కూడా వీళ్ళకి తెలియదండి. గల్ఫ్ ఇక్కడ నిత్యం మనం మసాలాలో ఉపయోగిస్తామండి గసగసాలు. ఈ గసగసాలే కదా అంటాం. ఇప్పుడు చిన్న చిన్న కిరాణా షాపులకు కూడా వెళ్ళి గసగసాలు 1 రూపాయి అంటే గసగసాలు చిన్న పొట్లం కట్టి ఇచ్చేస్తాడు. ఈ గసగసాలు తెలియక వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తే నేరం అండి. దీనికి 24 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అలాగే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి మందుల షాప్కి వెళ్తే ఒక టాబ్లెట్ దొరుకుతుంది. ఈ టాబ్లెట్ వాళ్ళ తెలియక కానీ తీసుకెళ్ళి ఉంటే 12 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందండి.
ఇలాంటి కనీసం చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు అక్కడ జైలు జీవితాల్లో మగ్గిపోతున్నారు. అటువంటి వాళ్ళ మీద తీసినటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో కష్టాలే కాదు సుఖాలు కూడా ఉన్నాయి. మా హీరో చేతన్, మా అమ్మాయి హీరోయిన్ డింపుల్, అలాగే మా అనిల్ కళ్యాణ్, వీళ్ళు రేసు గుర్రాల్లో పరిగెత్తి సినిమాలో చేశారండి. ఈ సినిమా అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరు అందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.